హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విలేజెడియాస్ మన అందరి ఇంట్లో టావల్స్ ఉంటాయి కదండి టర్కీ టావల్స్ కానీ నార్మల్ టవల్స్ కానీ లేదంటే నాప్కిన్స్ కానీ కొంచెం కలర్ పని పక్కన పెట్టేస్తూ ఉంటాము వాటితో ఈరోజు మంచి ఐడే చూపిస్తానండి ముందుగా ఒక నాప్కిన్ తీసుకున్నాను మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసి సూదీదారంతో చివరి వైపున కుట్టు వేసుకుంటున్నాను మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్తో కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం స్పేస్ ఇస్తూ ఈ నాప్కిన్ చివరి వరకు కుట్లు వేసుకుంటున్నానండి ప్రతి కుట్టుకి మధ్యలో కొంచెం కొంచెం స్పేస్ ఇస్తే సరిపోతుందండి ఇలా వీడియోలో చూపించే విధంగా చివరి వరకు వేసేసుకుంటున్నాను చూడండి ఇలా మధ్య మధ్యలో ఇస్తే సరిపోతుంది చివరి వైపున షార్ట్స్కి ఇలాంటి థ్రెడ్స్ వస్తూ ఉంటాయి కదండి ఈ థ్రెడ్ని కొంచెం కట్ చేసుకొని చివరి వైపున పెట్టుకొని కుట్టు వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ సూదిదారంతోనే దారంతోనే అండి మీరు మిషన్తో కూడా వేసుకోవచ్చు అంతేనండి కంప్లీట్ అయింది ఇప్పుడు ఇందులో మనం బయటకు వెళ్ళినప్పుడు టూత్ బ్రష్లు ఇంకా టూత్ టూత్పేస్ట్లు తీసుకువెళ్తూ ఉంటాం కదండి అలా తీసుకువెళ్ళినప్పుడు ఈ నాప్కిన్లో పెట్టుకొని తీసుకువెళ్ళచ్చండి బయటకు కనబడకుండా ఉంటాయి ఇంకా ఆర్గనైజర్లా ఉంటుందండి ఇందులో టంక్ క్లీనర్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఫేస్ వాష్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు చివరి నుంచి ఇలా ఫోల్డ్ చేసి ఈ థ్రెడ్ అనేది లోపలికి ఇలా పెట్టినట్లయితే ఓపెన్ అవ్వకుండా ఉంటుందండి నాప్కిన్ అనేది థ్రెడ్ని పైకి లాగితే ఓపెన్ అవుతుందండి అంతేనండి బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ టూ ఇంట్లో ఇటువంటి చిన్న చిన్న నాప్కిన్స్ ఉంటాయి కదండి ఒక నాప్కిన్ తీసుకున్నాను నేను ఇక్కడ లోపల వైపు మందంగా ఉండడం కోసం క్లాత్ క్యారీ బ్యాగ్ని కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాను రెండింటినీ కలుపుతూ పాత హ్యాండ్ బ్యాగ్ నుంచి ఒక జిప్ని ఇలా కుట్లో తీసి తీసుకున్నాను అండి ఈ రెండింటినీ కలుపుతూ స్టిచ్ వేసేసుకుంటున్నాను జిప్ని అటాచ్ చేసేస్తున్నాను అటాచ్ చేస్తానండి ఇప్పుడు వెనక్కి ఉల్టా చేసుకున్నాను ఇప్పుడు రెండు వైపులా కుట్లు వేసుకున్నాను ఇప్పుడు ఈ బ్యాగ్ కి కింద వైపున రెండు చివరిలో ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్నాను ఈ రెండింటిని కలుపుతూ స్టిచ్ వేసుకుంటున్నానండి చూడండి ఇలా స్టిచ్ వేసుకున్నాను దీన్ని ఇప్పుడు రివర్స్ చేసినట్లయితే మనకి పౌచ్ రెడీ అయినట్లేనండి మనం స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే చిన్నపిల్లలు స్కూల్కి తీసుకువెళ్తూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు కాలేజ్కి కూడా పౌచ్ ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ త్రీ ఒక పెద్ద టర్కీ టవల్ని తీసుకున్నాను నేను ఇక్కడ కొంచెం బాగా పాడైపోయిన టర్కీ టవల్స్ ఉంటాయి కదండి అట్లాంటిది తీసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటున్నాను దీన్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను నాప్కిన్స్ లాగా మనకు కావాల్సిన ఇలా కట్ చేసుకోవచ్చండి ఇంట్లో ఏవైనా పాత క్లాత్స్ ఉంటాయి కదండి ఆ పాత క్లాత్ నుంచి ఇలా స్ట్రిప్స్ లాగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను మనం కట్ చేసుకున్నటువంటి నాప్కిన్స్కి చుట్టూ పైపింగ్ ఇలా చేసుకుంటున్నాను పాత క్లాత్స్ నుంచి ఇలా చుట్టూ పైపింగ్ చేస్తున్నాను అండి చూడండి ఇలా వచ్చాయండి ఇలా నాప్కిన్స్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వీటిని నేను క్లీనింగ్ యూస్ చేస్తున్నాను టీవీ అద్దాలు లాంటివి తోడడానికి ఇంకా కిచెన్ లో స్టవ్ టైల్స్ లాంటివి తోడడానికి యూస్ చేస్తున్నాను ఇలాంటివి పాత వాటి నుంచే రీజ్ చేయడం వలన ఈ పాతవి రూజ్ చేస్తామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకా మనం బయట కొనాల్సిన పని కూడా ఉండదండి కిచెన్ కూడా నీట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ పిల్లలు లంచ్ బాస్కెట్ లో ఇటువంటి నాప్కిన్స్ తీసుకెళ్తుంటారు కదండి కొంచెం పాడైపోయింది తీసుకున్నాను ఇక్కడ చుట్టూ ఇలా సూతిదారంతో కుట్టువేసుకుంటానండి ఇటువైపు రెండో వైపు రెండు వైపులా ఆపోజిట్ సైడ్స్ కుట్లు వేసేసుకుంటున్నాను చేతితో కుట్లేము అనుకునే వాళ్ళు మిషన్తో కుట్టేసుకోవచ్చు కుట్టేసానండి మిడిల్లో ఓపెన్ ఉంచాలి ఇప్పుడు ఇంట్లో హ్యాంగర్స్ ఉంటాయి కదండి ఒక హ్యాంగర్ని తీసుకున్నాను ఈ హ్యాంగర్కి మిడిల్లో ఓపెన్ ఉంది కదండి ఈ ఓపెన్లో నుంచి నాప్కిన్ని లోపలికి పెట్టుకొని కుట్టు వేసుకుంటున్నాను మీ దగ్గర హ్యాంగర్స్ లేనట్లయితే ఇంట్లో కర్రల్ సంచులు ఉంటాయి కదండి ఒక కర్రను తీసుకొని ఈ నాప్కిన్ని పెట్టుకొని కుట్టు వేసేసుకొని పైన తాడుని ముడివేసి హ్యాంగ్ చేసుకోండి సరిపోతుంది ఈ మిడిల్లో ఇలా ఓపెన్ ఉంచాలండి ఈ హ్యాంగర్ని నేను ఇలా హ్యాంగ్ చేసుకొని దీనిలో ఏమైనా ముఖ్యమైనది ఉంటాయి కదండి బిల్స్ లేదంటే తీసుకోవడానికి వీలుగా అందుబాటులో ఉండేవి పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ క్లాత్ ని పెట్టుకున్నాను నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ ముందు మనం కట్ చేసుకోగా మిగిలిన టవల్ని తీసుకున్నాను నేను ఇక్కడ ఇంట్లో సోప్స్ ఉంటాయి కదండి ఒక సోప్ని మెజర్ చేసుకొని దాని సరిపడా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను ఈ క్లాత్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి చుట్టూ రెండు వైపులా ఇలా శుద్ధిదారంతో కుట్టేసుకుంటున్నానండి అంతేనండి కుట్టడం అయిపోయిన తర్వాత ఈ క్లాత్ని వెనక్కి లోపలికి తిప్పేసుకుంటున్నాను అంటే రివర్స్ చేసుకుంటున్నాను ఈ క్లాత్కి వైపు ఓపెన్ ఉంది కదండి ఈ ఓపెన్లో నుంచి సోప్ పెట్టుకుంటున్నాను వెనక వైపు మరొక క్లాత్ ఉంది కదండి దీన్ని ఇలా క్లోజ్ చేసుకుంటున్నాను సోప్ అనేది బయటకు రాకుండా అంతేనండి సో బ్యాగ్ రెడీ అయింది ఈ సో బ్యాగ్ ని ఇలా యూజ్ చేయడం వలన వలన చిన్న పిల్లలకి స్నానం చేయించినప్పుడు స్క్రబ్ లాగా కూడా యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ సిక్స్ ఒక ని తీసుకున్నాను నేను ఇక్కడ ఈ ని ఓపెన్ చేస్తే చూడండి ఇంత పొడుగుందండి టవల్ వచ్చేసి ఈ టవల్ కి ఒక ఎడ్జ్ దగ్గర మరొక టవల్ని సూతి దారంతో మూడు వైపులా కుట్లు వేసుకుంటున్నానండి ఒకవైపు ఓపెన్ ఉంచాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా మూడు వైపులా కుట్లు వేసేసుకుంటున్నాను చివరికి వచ్చేసరికి చివరి వైపున కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా ఉందండి ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఈ ఎడ్జ్ని లోపలికి మడత పెట్టుకొని కుట్టేసుకుంటున్నాను అంతేనండి ఇలాగే మూడవ వైపున కూడా కుట్టు వేసుకుంటున్నాను చూడండి మూడో వైపులా కుట్టడం అయిపోయిన తర్వాత ఇలా వచ్చిందండి ఇప్పుడు ఇందులో పిల్లోస్ ఉంటాయి కదండీ ఒక పిల్లోని లోపలికి ఇలా పెట్టేసుకుంటున్నాను ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చెప్పినా వినకుండా కింద పడుకుని పోతు ఉంటారండి అటువంటిప్పుడు అలా కింద పడుకోకుండా ఇలా పిల్లోకి మనం టవల్ని అటాచ్ చేసినట్లయితే ఇలా చక్కగా ఓపెన్ చేసుకొని వాళ్ళంతటి వాళ్ళే ఓపెన్ చేసుకొని పడుకుంటారండి ఇలా చాలా ఈజీగా కూడా ఉంటుంది మళ్ళీ ఫోల్డ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా అయినట్లయితే అందుకే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలా ఈ ఐడియా ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి మీరు మీ దగ్గర టవల్స్ లేకపోతే బ్లాంకెట్స్ కూడా వాడుకోవచ్చండి దుప్పట్లు ఉంటాయి కదా అవి కూడా ఒకవైపు చిరిగిపోయినట్టు ఉంటాయి అవి కూడా వాడుకోవచ్చు చివరికి ఇలా ఫోల్డ్ చేసేయండి నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ సెవెన్ ఏదైనా ఒక పాత టవల్ ని తీసుకున్నాను నేను ఇక్కడ ఈ పాత టవల్ నుంచి కొంచెం క్లాత్ ని కట్ చేసి తీసుకుంటున్నాను సైజ్ వచ్చేసి మీకు నచ్చిన సైజ్ లో తీసుకోవచ్చండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న దగ్గర పోగులు రాకుండా స్టిచ్ వేసుకుంటున్నాను మరొక వైపున ఇలా కుచ్చులు పెట్టుకుంటున్నానండి వీడియోలో వీడిలో చూపించే విధంగా కుచ్చులు పెట్టి కుట్టు వేసుకుంటున్నాను పైన మరొక క్లాత్ని యాడ్ చేస్తున్నాను ఈ క్లాత్ని హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా పైన చిన్న క్లాత్ని ఇలా అటాచ్ చేసుకుంటున్నానండి అంతేనండి ఈ చుట్టుపక్కల మొత్తం కుట్లు వేసేసుకుంటున్నాను చూడండి ఇలా వచ్చిందండి ఈ క్లాత్ని నేను కిచెన్లో హ్యాంగ్ చేశానండి మనం వంట చేసినప్పుడు కానీ ఏదైనా చేతులు కడుక్కున్నప్పుడు కానీ డ్రెస్సులు పాడవకుండా ఇలా ఈ క్లాత్కి తుడుచుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ ఎయిట్ ఇంట్లో టవల్స్ ఉంటాయి కదండి టర్కీ టవల్స్ని అయితే కొంచెం రఫ్గా అయిపోయిన తర్వాత వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము అట్లాంటివి ఇలా మ్యాట్ కింద యూస్ చేసినట్లయితే ఇలా చుట్టుకుపోతుంటాయండి కాలు తుడుచుకున్నప్పుడు అలా కాకుండా ఇప్పుడు నేను ఎలా యూస్ చేసానో చూద్దామండి ఒక ముందుగా టవల్ని ఇలా స్ట్రిప్స్ లా కట్ చేసుకుంటున్నాను మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సింగిల్ డబల్నే చూపిస్తున్నాను మీరు మీ దగ్గర టూ త్రీ డబల్స్ ఉంటే టూ త్రీ డబల్స్ని కట్ చేసుకుంటే పెద్ద మ్యాట్ వస్తుంది ఇట్లా కట్ చేసుకుంటున్నాను మీద అన్నింటిని ఇలా త్రీ స్ట్రిప్స్ తీసుకుంటున్నాను పైన ఉన్న మందంగా ఉన్న భాగాన్ని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూడింటిని కలిపి అటాచ్ చేసుకొని కుట్వే వేసుకుంటున్నాను శుద్ధిదారంతోనే వేసుకుంటున్నానండి చాలా సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా అయితే ఇప్పుడు ఒక్కొక్క స్ట్రిప్ని తీసుకొని ఇట్లా మిడిల్కి లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ మిడిల్కి ఫోల్డ్ చేస్తున్నాను ఈ ఫోల్డింగ్స్ అనేవి ఊడిపోకుండా ఉండడానికి మధ్య మధ్యలో బెల్పిన్స్ పెట్టేసుకుంటున్నాను అండి క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా ముందుగానే ఫోల్డ్ చేసి పెట్టుకుంటే చాలా త్వరగా అవుతుంది ఈజీగా కూడా ఉంటుంది మిగతా రెండు స్ట్రిప్కి కూడా ఇలాగే ఫోల్డ్ చేసి బెల్పిన్స్ పెట్టేసుకుంటున్నానండి మీ దగ్గర బెల్పిన్స్ లేకపోయినట్లయితే క్లాత్ లిప్స్ ఉంటాయి కదండి అవైనా పెట్టుకోవచ్చు ఇలాగే ఆకర్ స్ట్రిప్ కూడా ఫోల్డ్ చేసి బెల్పిన్స్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూడు స్ట్రిప్స్ని ఒక దగ్గరికి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా జడ అల్లుకుంటున్నట్లుగా అల్లుకుంటున్నానండి నిదానంగా వెనక ఉన్న బెల్పిన్స్ని కూడా తీసేసుకుంటున్నాను మనం పెట్టుకున్నటువంటి బెల్పిన్స్ తీయకపోతే గుచ్చుకుపోతూ ఉంటాయండి తర్వాత మ్యాట్ తయారు చేసుకున్న తర్వాత అందుకని తీసేయాలి క్లాత్ ఉన్నంత వరకు ఇలా అల్లేసుకుంటున్నానండి చివర క్లాత్ సరిపోతే మిగతా ఒక స్ట్రిప్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను వీళ్ళకి ఇలా చివర ఒక స్ట్రిప్ని కలుపుకొని సుధిధారంతో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ క్లాత్ని మిడిల్కి ఫోల్డ్ చేసి బెల్పిన్స్ పెట్టేసుకుంటున్నాను ముందుగా మనం పెట్టుకున్నట్లుగానే మిగతా రెండింటికి కూడా క్లాత్ని యాడ్ చేసి సేమ్ ఇలాగే మిడిల్కి ఫోల్డ్ చేసి బెల్పిన్స్ పెట్టేసుకుంటున్నాను తర్వాత ముందుగా మనం అల్లుకున్నటువంటి లైన్ కంటిన్యూ చేస్తూ చివరి వరకు ఇలాగే అల్లేసుకుంటున్నాను చివరన ఉడిపోకుండా సుధిదారంతో వేసుకుంటున్నాను అంతేనండి రెడీ అయినట్లే ఇప్పుడు ఇలా అల్లుకున్న క్లాత్ మొత్తాన్ని కూడా చేతులతో తీసుకుని అర రెండు అర చేతులతో ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా చుట్టుకుంటున్నానండి మీరు రౌండ్ షేప్లో అయినా చుట్టుకోవచ్చు లేదంటే స్క్వేర్ షేప్ కానీ మీకు నచ్చిన షేప్లో చుట్టేసుకోవచ్చు మీ దగ్గర రెండు మూడు టవల్స్తో ఇలా ఈ మ్యాట్ని తయారు చేసినట్లయితే చాలా పెద్దగా వస్తుందండి నేనైతే ఇలా సింగిల్ టవల్ని యూస్ చేశాను ఇప్పుడు ఈ చుట్టుకున్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ ఓపెన్ కాకుండా సుది ధరంతో కొట్టు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ మధ్యలో నుంచి మొదలుపెట్టి చుట్టూ చివరి వరకు ఇలా సింగిల్గా సింగిల్ కుట్టు వేసుకుంటూ వచ్చేసానండి త్వరగా అయిపోయింది ఇప్పుడు ఈ చివరి భాగాన్ని కూడా కొంచెం లోపలికి పెట్టేసి కుట్టు వేసుకుంటున్నాను ఈ మ్యాట్కి వైపు కుట్టడం అయిపోయినట్లయితే వెనక్కి తిప్పి వెనక వైపు కూడా నేను కుట్టు వేసుకుంటున్నానండి ఊడిపోకుండా ఉంటుందని ఇలా రెండు వైపులా కుట్లు వేసుకున్నట్లయితే మ్యాట్ అనేది ఊడిపోకుండాను ఎన్ని రోజులైనా సరే వాష్ చేసినా సరే ఈ కుట్లనే ఊడిపోకుండా ఉంటాయండి ఏదండి ఎంతో ఈజీగా ఇంట్లో టవల్స్ ని కేవలం మూలన పెట్టకుండా ఇలా మ్యాట్స్ లాగా మీకు నచ్చినట్టుగా యూస్ చేసుకోవచ్చండి ఎప్పుడు వాడే లా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చాయి మీకు మీ దగ్గర ఒకవేళ పాత టవల్స్ లేనట్లయితే పాత చున్నీలు కానీ చీరలు లాంటివి కూడా యూస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్